Class 5 TVS Unit 5 Vyavasayam Sendriya Vyavasayam Gurinchi Telusukundam. Sendriya Vyavasayam ante Panta Mokkaniki Sahaja Eruvulanu Mariyu Sahaja Krimi Samharaka Mandulanu Upayoginchadanni Sendriya Vyavasayam antaru. Kontamandi Raitulu Adhika Digubadina Kosam Rasayanika Eruvulni Purugu Mandulni విచక్షణారహితంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎలా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువుల బదులు రసాయనిక మందుల బదులు సేంద్రీయ వ్యవసాయాన్ని ఉపయోగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయంలో రసాయనిక ఎరువులు ఉండవు, రసాయనిక క్రిమిసంహారక మందులు ఉండవు, మరియు రసాయనిక జంతు సంహారక మందులు కూడా ఉండవు. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా తయారైనటువంటి పదార్థాలతో వేసేటటువంటివి చేసినటువంటివే ఉంటాయి. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలో ఎరువులు, వర్మీ కాంపోస్ట్, అదే మొక్కల యొక్క ఆకులు అంటే ఆకు రొట్ట అంటారు. ముఖ్యంగా పంటని రొటేషన్ పద్ధతిలో అంటే పంట మార్పిడి విధానం పద్ధతిలో పంటను మార్చి మార్చి వేయడం, ముఖ్యంగా పంటని ఏ ప్రాంతానికి ఎంత దిగుబడి వస్తుందో చూసి దాన్ని వేయడం, వీటితో పాటు పశువుల పెంపకాన్ని మరియు ముఖ్యంగా పశువుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలతో తయారైన రసాయనాలను వినియోగించడం, ఇవన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయంలోని భాగాలే. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలో పశువుల వ్యర్థాలను వ్యవసాయ ఉత్పత్తులకి అంటే ఎరువులుగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో కోళ్ళు, ఆవులు, మేకలు, గొర్రెలు వీటి విసర్జించేటువంటి వ్యర్థాలని మనం ఎరువుగా ఉపయోగిస్తాం. ఇవి కాకుండా మొక్కల యొక్క వ్యర్థాలు అంటే ఆకులు, చిన్న చిన్న పొన్నని మనం కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి వాటిని ఉపయోగిస్తాం. ఇప్పుడు పురాతనంగా ఉన్నప్పుడు అవి మొత్తము కుండింప చేసి కంపోస్ట్ ఎరువును మొత్తము ఎరువుగా చిన్న పొడి రూపంలో ఉండే ఎరువుగా మారుస్తుంది. ఇది సులభంగా నేలను నీటిలోకి కరిగి మొక్కకు అందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వర్మీ కంపోస్ట్ని సేంద్రీయ వ్యవసాయంలో వినియోగిస్తూ ఉన్నారు. దీన్నే సేంద్రీయ వ్యవసాయాన్నే మనం ఎక్కువగా ZBNR అంటారు, అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటారు. ఈ సేంద్రీయ వ్యవసాయంతో పాటు ఎరువులతో పాటు సేంద్రీయంగా క్రిమి సంహారకాలను కూడా వినియోగిస్తారు. వాటిలో ముఖ్యంగా జీవామృతాన్ని ఉపయోగిస్తారు. ఈ జీవామృతంలో మనం రసాయన క్రిమి సంహారక మరియు తెగును నివారణ కోసం ఉపయోగించేటటువంటి రసాయనం అన్నమాట. ఇది కూడా ఆవు పేడ మరియు ఆవు మూత్రము, బెల్లము, ఇక మరియు మట్టి వీటితో సహజంగా దొరికేటటువంటి పదార్థాలను నీటిని కలిపి కొనియబెట్టి తయారు చేసినటువంటి రసాయనమే ఈ జీవామృతం. దీనిని వినియోగించి మనం పంటల యొక్క వ్యాధులను నయం చేస్తూ సేంద్రీయ వ్యవసాయంలో ఈ సేంద్రీయ వ్యవసాయం వల్ల ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎక్కువగా సేంద్రీయ వ్యవసాయం వల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. సేంద్రీయ వ్యవసాయ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి మరియు హానికరం కానిటువంటిది. కాబట్టి ఎక్కువగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం చాలా మంచిది. తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి, నేల సారాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం కంపోస్ట్ తయారు చేయడం
ఆ కంపోస్ట్ ఎరువు నుంచి పశువుల పేడ వీటి నుంచి నేరుగా పంటను ఉపయోగించడం వల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా హాని లేనటువంటి మనకు విత్తనాలను మరియు ధాన్యాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని రైతును అవలంబించడం ఎంతో మంచిది.